హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ ట్రేడింగ్ కృష్ణ. నమస్తే సార్. నిన్న మన ఎపిసోడ్కి నిజంగా మన ఛానల్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ కూడా వచ్చాయి. సో నేను మీరు ఏదైతే చెప్పారో, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు సేమ్ మూమెంట్ మీరు చెప్పినట్టే ఉంది. అదేవిధంగా మార్కెట్ కూడా ఆ 1 దగ్గర స్ట్రగుల్ అవుతూ అది దాటలేకపోయింది. సో ఆ 1 దగ్గర ఉండడం వల్ల ఈరోజు మార్కెట్ మీద ఏదైనా ఎఫెక్ట్ ఉందా? అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. కాఫీ విత్ ట్రేడింగ్ కృష్ణ ఈ కార్యక్రమాన్ని మనము నిన్నటి దినం 29th మనం స్టార్ట్ చేసాం. అత్యద్భుతంగా మార్కెట్ విశ్లేషణ చేయడం జరిగింది. ఏదైతే మనం పిన్ పాయింట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడామో, నిఫ్టీ గురించి మాట్లాడామో, రెసిస్టెన్స్ ఏం లేవు, సపోర్ట్ మీదుగానే, అంటే ఐ మీన్ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి 44,250 సపోర్టుగా మారి 44,530 మనం ఇచ్చిన లెవెల్ ఒకసారి బాగా చూసుకోండి ఫ్రెండ్స్. సేమ్ పాయింట్ కనీసం 35 కానీ 40 కానీ కూడా టచ్ కాలేదు. 44,530 పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్నటి వీడియోని మీరు చూసుకోండి, ఖచ్చితంగా అదే పాయింట్ను టచ్ చేసింది. అంటే ఒక మేజర్ రెసిస్టెన్స్ను క్రాస్ చేసి రెసిస్టెన్స్ 2, ఐ మీన్ అది సపోర్ట్గా మారిన తర్వాత రెసిస్టెన్స్ ఒక అద్భుతమైన రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ చాలాసేపు అక్కడే సైడ్ వేస్తూనూ నిలబడింది. సో బుల్ మార్కెట్ అనేది, దాని ర్యాలీ అనేది మనం కొనసాగుతుందని చెప్పాము. అలాగని చెప్పి కంటిన్యూగా ఇక్కడి నుంచి ఎంత పైకి పోతుంది ఏంది అనేది ఎప్పటికప్పుడు డైలీ మనం అప్డేట్ చేయాలి. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషలీ సెల్లింగ్ సైడ్ పోవడానికి మాత్రం రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడుందో అక్కడ మాత్రమే సెల్లర్స్గా ఫ్యూచర్ సెల్లింగ్ కానీ లేకపోతే పుట్ బయింగ్ అని అది చేయాల్సి వస్తుంది. వాటిలో కూడా ప్రీమియం పెద్దగా మూవ్ కాదు, ఎందుకంటే బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది మార్కెట్లో. సో ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ యొక్క లెవెల్స్ను అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సపోర్ట్ 1 44,150. ఎందుకంటే నిన్న మేజర్ ఒక రెసిస్టెన్స్ను క్రాస్ చేసి మరొక రెసిస్టెన్స్ను టచ్ చేసి వెనక్కి రావడం జరుగుతూ ఉంది. ఒకవేళ మార్కెట్ కిందకి పడితే ఈ రోజుకి వచ్చి 44,150 బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ జోన్గాను మారుతుంది. ఒకవేళ అక్కడి నుంచి కొంచెం ఫాల్స్ బ్రేక్ అవుట్ అయినా కూడా, ఫాల్స్ బ్రేక్ డౌన్ అయినా కూడా 44,150 మధ్య, ఈ రెండింటి మధ్య ఒక రెసిస్టెన్స్ అనేది జనరేట్ అవుతుంది, సపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది, సపోర్ట్ 1 అది. ఒకవేళ అక్కడి నుంచి క్రాష్ అయితే 43,750 అది కూడా బ్రేక్ అయిందంటే 43,450. 43,450 అనేది ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సూపర్ సపోర్ట్ అన్నమాట. ఈ సపోర్ట్ ద్వారానే మంత్లీ ఎక్స్పైరీ రోజున మార్కెట్ పడుతూ ఒక్కసారి అక్కడి నుంచి బుల్ బ్యాక్ తీసుకునేసి ఆప్షన్ బయింగ్, బయర్స్ ఐ మీన్స్ కాల్స్ ఎవరైతే బై చేశారో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చింది. అలాగే మరుసటి రోజు ఫ్రైడే కూడా కంటిన్యూ మార్కెట్ ర్యాలీ ఇచ్చింది. నిన్నటి సోమవారం మార్కెట్ సెషన్ స్టార్ట్ అయిన వెంటనే పూర్తిగా రెసిస్టెన్స్ పైనుంచి మార్కెట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఒక 250-300 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. సో 43,450 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే 44,530 ఫస్ట్ రెసిస్టెన్స్, 45,310 సెకండ్ రెసిస్టెన్స్, 46,875 అనేది థర్డ్ రెసిస్టెన్స్గా ఉంది. సో ఇంత ర్యాలీ ఉంది మార్కెట్లో. సో నిన్నటి రెసిస్టెన్స్ 530 కింద సెల్లింగ్ ఉంటుంది, అలాగే 44,150 మధ్యలో నుంచి బయింగ్ అనేది మార్కెట్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సపోర్ట్ 1 18,600. నిన్న కూడా మనం అదే చెప్పాము, అదే మేజర్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేసి సపోర్ట్గా మారి పైకి వెళ్ళిందని. సో ఇక్కడ ఈరోజు కూడా సేమ్ నిఫ్టీకి 18,600 అనేది రెసిస్టెన్స్గా సపోర్ట్గా ఉంది. అలాగే సపోర్ట్ 2 18,430, 18,125 సపోర్ట్ 3గా ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 18,750 150 పాయింట్స్ ఉంది సపోర్ట్ 2 రెసిస్టెన్స్. ఆ 750 అనేది చాలా కీ పాయింట్ అనమాట. తర్వాత 18,990, 19,070 ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు వీడియోలో డిస్ప్లే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎక్కడ తొందరపడద్దండి. ఆప్షన్స్ ట్రేడర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్యూచర్ బయింగ్ విషయంలో కానీ,
లేదంటే ఆప్షన్ బయింగ్ విషయంలో కానీ మీకు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. చెప్పాను కదా మార్కెట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పుట్ బయింగ్ కన్నా, అంటే ఐ మీన్ సెల్ సైడ్ ఎవరైతే థింక్ చేస్తూ మార్కెట్ పడుతుందని దాన్ని బై చేయడం కన్నా కూడా జాగ్రత్తగా ఆ ఆప్షన్ రైటింగ్ను ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఆప్షన్ రైటింగ్ తెలియని వాళ్ళు దయచేసి దాన్ని జోలికి వెళ్ళొద్దు. తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది మంచి ఆపర్చునిటీ ఆప్షన్ రైటర్స్, ఎందుకంటే మార్కెట్ మంచి రెసిస్టెన్స్ జోన్లలో ఉంటూ కిందికి క్రాష్ అయ్యి సపోర్ట్ కోసం వెతుకుతూ పడిపోయే టైంలో పెద్ద మూమెంట్ అయితే ఈ క్షణంలో రాదు. భారీ క్రాష్ మార్కెట్లో వచ్చి ఏదో పుట్లు రోజుకు డబల్ అయిపోవడం, 5 times అయిపోవడం, 10 times అలాంటి అద్భుతాలు అయితే జరగవు. సో ఆ అద్భుతాలను ఊహించుకొని మీరు మార్కెట్లో పుట్స్ జోలికి వెళ్తూ ఉంటే మీరు ఎంత నియర్ బై అర్ధమని తీసుకున్నా కూడా వాటిలో ప్రీమియం రెడ్యూస్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మీరు లాస్ అవుతారు. ఎంతసేపటికి కూడా ఆప్షన్ రైటింగ్లో అవకాశం ఉంది. ఆప్షన్ రైటింగ్ కూడా మీకు కాల్ రైటింగ్ అనేది మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ రెసిస్టెన్స్ల దగ్గర పుట్టు దానికి పుట్టు బయింగ్ కంటే కూడా కాల్ రైటింగ్ చాలా బెనిఫిట్ ఇస్తుంది. సో పుట్ రైట్ చేస్తారా, కాల్ రైట్ చేస్తారా, ఏం చేస్తారా కూడా ఎనీ హౌ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఈ పాయింట్ మైండ్లో ఉంచుకోండి. తప్పకుండా మీకు మార్కెట్లో మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Please subscribe to Jai Swaraajya TV. Please sign up for Ublood. Ublood app sign in avandi, rakta danam cheyandi.